నమస్తే సుబ్బారావు గారు. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే, రండి రండి కూర్చోండి. సుబ్బారావు గారు, మీరు ఏదో శిస్త్ర వ్యవసాయం గురించి బాగా చేశారట, న్యూస్ పేపర్లో బాగా పడిందండి మీకోసం, అందుకే మీకు ధన్యవాదాలు తెలియడానికి వచ్చామండి ఇక్కడికి. మాకు కూడా వ్యవసాయం కోసం కొంచెం వివరించవచ్చు కదా. అవును రామయ్య, ఈ సుస్థిర వ్యవసాయంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం చేయడం వల్ల అధిక దిగుబడులు వస్తాయి, నాణ్యమైన పంటలు వస్తాయి, ఖర్చు తగ్గుతుంది, భూసారం పెరుగుతుంది. సుస్థిర వ్యవసాయంలో భూసారం ఎలా పెరుగుతుందో మాకు కొంచెం వివరిస్తారా? ఏమీ లేదు మల్లన్న, నాడప్ కంపోస్ట్ కట్టుకుని నాడప్ కంపోస్ట్ తయారు చేసుకుంటే 2.5 టన్నుల ఎరువు, సేంద్రీయ ఎరువు వచ్చింది, దాన్ని భూమిలో వేసాను. డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన జీలుగు విత్తనాలు తీసుకుని బాగా పెంచి పూతకు ముందే కలియదున్నాను. ఏం చేశారు సుబ్బారావు గారు? డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన 10,000 సబ్సిడీతో నాగపూర్ వెళ్ళి నాటావు గిర్రావును తీసుకువచ్చాను. నాటావే ఎందుకన్నా? నా ఇలాంటివన్నీ మీలాంటి సొంత భూములను రైతులకు చెల్లొద్దు, కానీ మాలాంటి కౌలు రైతులకు ఎలా చెల్లొద్దండి. ఈ సంవత్సరం మా కౌలుకి ఇచ్చారు, ఇస్తారో మాకు ఇస్తారని నమ్మకం ఉందా? అందుకే రసాయనాలను వాడి ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇంతకీ నువ్వు ఎవరి భూమి చేస్తున్నావు రామన్న? సుబ్బారావు గారు, మన ఊరు రాయడి గారి పొలం. అయితే నేను రాయర్ గారితో మాట్లాడతానులే, ఈ సంవత్సరం కూడా నీకే ఇచ్చేటట్లు చేస్తాను. నాగపూర్లోని గిర్రావు అనే మన దేశపుటావు. వద్దు బాబు వద్దు, ఈ కౌలు వ్యవసాయం చేస్తుంటే నాకు పాతిక. అదేలే రామన్న, కౌలు గురించి కూడా మాట్లాడతాలే. సుబ్బారావు గారు వెళ్ళొస్తాం మరి. అండి రాయుడు గారు కూర్చోండి. రాయుడు గారు బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? పిల్లలు ఎక్కడున్నారు? వ్యవసాయం చేస్తున్నారా? బాగుంటున్నాయి సుబ్బారావు గారు, వయసు మీరుతుంది కదా పిల్లలు. మొన్న మీ పొలం వైపుకు వెళ్ళాను రాయుడు గారు, పొలం అంతా కూడా బీడు బట్టి తెల్లగా చౌడు వారిపోయింది, నిర్జీవంగా ఉంది, చూడలేదా? సుబ్బారావు, రామన్నకే వ్యవసాయం కౌలుకి ఇచ్చాను, రసాయనిక ఎరువులు ఎక్కువ వాడుతున్నాడేమో, అందుకనే వ్యవసాయం పాడైపోయింది. మీ తండ్రి గారు మీకు బంగారం లాంటి భూమి ఇచ్చారు, మీరు మీ పిల్లలకి నిస్సారమైన జీవం లేని భూమిని ఇస్తారా? సుబ్బారావు ఏం చేయమంటావు? నిన్న రామన్న కలిశాడు, సుస్థిర వ్యవసాయం గురించి చెప్పాను, కానీ కౌలు కొంచెం ఎక్కువ అన్నాడు. సుబ్బారావు నాకు భూమి ముఖ్యం, 20 బస్తాల ఇమ్మను. నమస్కారం రాయుడు గారు. ఇస్తాను రామన్న, రసాయన ఎరువులు జోలికి పోకు, ప్రకృతి వ్యవసాయం చేయి. సరేనయ్యా, మీరు చెప్పినట్టే సుస్థిర వ్యవసాయం చేస్తాను. కౌలు 5 బస్తాలు తగ్గించినందుకు మీకు ధన్యవాదాలు.